కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ తిరుపతి రుయా చిన్నపిల్లల వైద్యుని పిల్లలు డాక్టర్ జయచంద్ర నాయుడు పేర్కొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులోని వైద్యులు మెడికల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. చిన్నపిల్లలకు కరోనా సోకకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, కేవలం 20% మంది పిల్లలు మాత్రమే దీనికి గురవుతారని, వీరిలో 5% మంది మాత్రమే ప్రమాద బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. చిన్న చిన్న టౌన్స్లో కావచ్చు, మండల్ హెడ్ క్వార్టర్స్ లేదా చిన్న చిన్న టౌన్స్లో కావచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇక్కడ అందరు డాక్టర్లకి అవగాహన వచ్చే విధంగా ఏ విధంగా పిల్లల్ని ట్రైనింగ్ చూసి, పిల్లల్ని వెంటనే చూసిన తర్వాత ఏ విధంగా గ్రేడింగ్ చేయడం, ట్రయేజ్ మాదిరి, ఏ కేసు వచ్చేసి మైల్డ్ కేసు, ఏ కేసు వచ్చి మోడరేట్ కేసు, ఇంకోటి సివియర్ కేసు ఏదిని, క్రిటికల్ ఇల్ కేసు అనేది అక్కడే పెరిఫరీ లెవెల్లోనే ట్రయేజ్ జరిగి అక్కడే మేనేజ్మెంట్, మైల్డ్ మోడరేట్ కేసెస్ అంతా అక్కడే మేనేజ్మెంట్ జరిగి సివియర్ కేసులని మాత్రం ఇక్కడ టెర్షియరీ కేర్ సెంటర్కి రెఫర్ చేయాల్సిందిగా, మేము ఏ విధంగా ఈ సింప్టమ్స్ని ఐడెంటిఫై చేయాలా, ఏ విధంగా గ్రేడ్ చేయాలా, ఏ విధంగా అక్కడ ప్రైమరీ కేర్ సెంటర్లో ఏ విధమైన వైద్యం వెంటనే ఇవ్వాలా అనేది ఇక్కడ ఈరోజు ఈ ట్రైనింగ్లో, వర్క్షాప్లో మేము అందరికి చెప్తున్నాము. ఇక్కడికి వచ్చినట్టు మెడికల్ ఆఫీసర్స్, సిస్టర్స్కి కూడా బాగా ట్రైన్ అప్ ఇచ్చి వాళ్ళని అక్కడ పెరిఫరీ లెవెల్లో వాళ్ళ ఫెసిలిటీలో వాళ్ళు మేనేజ్ చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాము. కానీ ఆందోళన పడాల్సిన పని లేదు, పిల్లలకి చాలా వరకు ఇమ్యూనిటీ ఉంటుంది. పెద్దవాళ్ళకు వ్యాక్సిన్ వేసినప్పుడు చాలా వరకు పిల్లలకి రాదు, అందుకనే పెద్దవాళ్ళు అందరూ దయచేసి వ్యాక్సిన్ వేసుకోండి. పెద్దవాళ్ళకు జబ్బు రాకుండా పిల్లలకు 90% రాదు. ప్రతి ఒక్క ఆశా వర్కర్ దగ్గర నుంచి ఎంఎస్కే టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ మేము కమ్యూనిటీలో ట్రైనింగ్ ఇస్తున్నాం. దీనిలో పొలిటికల్ లీడర్స్ సహాయం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా పీడియాట్రిక్ ప్రొఫెసర్ల ద్వారా ఆల్ మెడికల్ ఆఫీసర్స్కి అండ్ స్టాఫ్ నర్సెస్కి వన్ డే సింపోజియం లాగా, వర్క్షాప్ లాగా, ఏ విధంగా రేపు థర్డ్ వేవ్లో పిల్లలు అటాక్ అయితే వాళ్ళని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, మైల్డ్ కేసెస్ అంటే ఏంటి, మోడరేట్ కేసెస్ అంటే ఏంటి, ఆ కేసులు సివిఆర్టీలోకి పోకుండా మనం ఏ విధంగా కాపాడాలి, నిజంగా సివిఆర్టీకిలోకి పోతుంది ఆ కేసు అంటే మనం ఏ విధంగా ముందే రక్షించి వాళ్ళని ఇట్లా సెంటర్స్కి, పెద్ద సెంటర్స్కి పంపిస్తే టెర్షరీ కేర్కి పిల్లల్ని కూడా మనం కాపాడుకోగలం. అది ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈరోజు మొదలుపెట్టడం జరిగిందండి. కంటిన్యూస్గా ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ టోటల్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ అయ్యే వరకు ఈ ట్రైనింగ్స్ జరుగుతాయండి. దీనికి మాకు హెచ్ఓడి గారు, జయచంద్ర నాయుడు గారు చాలా చాలా హెల్ప్ చేశారు. అంజన్ సార్ కానీ, కిరీటి సార్ కానీ, అందరి కోఆపరేషన్తో ఈరోజు మేము ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.